హాయ్ హలో వెల్కమ్ టు ప్రియా హోమ్ కుకింగ్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు బ్రెడ్తో ఉద్ది వడ చూపించబోతున్నానండి. చాలా క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా ఈ వడని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఉద్ది వడ ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం. ఇంకా ఈ వడ చేయడానికి నేనైతే 6 బ్రెడ్ పీసెస్ని తీసుకున్నాను, వైట్ బ్రెడ్ని తీసుకున్నానండి. 6 బ్రెడ్ పీసెస్ని తీసుకొని ఇలా చూపిస్తున్న విధంగా చేతితోనే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చాలా క్రంచీగా ఎంతో టేస్టీగా ఉంటుందండి. అప్పటికప్పుడు ఇలా బ్రెడ్తో వడ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చూపిస్తున్న విధంగా ఈ బ్రెడ్ పీసెస్ని ఇలా చేతితోనే బాగా స్మాష్ చేసుకోవాలండి. ఇలా అంతా బాగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/4 కప్ సుజీ రవ్వ వేస్తున్నానండి. ఈ వడలు అనేది క్రిస్పీగా రావడానికి 1/4 కప్ సుజీ రవ్వ వేస్తున్నాను. అలాగే 1/2 కప్ రైస్ ఫ్లోర్ వేస్తున్నానండి, అంటే బియ్యం పిండి 1/2 కప్ వేస్తున్నాను. అలాగే ఇందులోకి 3/4 కప్ వరకు పెరుగు వేస్తున్నాను. అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేస్తున్నానండి. ఈ ఆనియన్స్ మీకు ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, అలాగే గ్రీన్ చిల్లీ చిన్నగా కట్ చేసి పెట్టుకొని వేస్తున్నాను. మీకు కారం ఎక్కువ కావాలంటే 2-3 వరకు గ్రీన్ చిల్లీ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చండి. అలాగే ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు వేసి వీటిని తడుపుకోవాలి, సాఫ్ట్గా తడుపుకోవాలి. వాటర్ అనేది అస్సలు యూస్ చేసుకోకుండా మనం వేసిన రైస్ ఫ్లోరు పెరుగుతోనే వీటిని సాఫ్ట్గా తడుపుకోవాలండి. వాటర్ అనేది అస్సలు యూస్ చేయకూడదు. ఇలా చూపిస్తున్న విధంగా వాటర్ అనేది యూస్ చేసుకోకుండా ఇలా సాఫ్ట్గా తడుపుకోవాలండి. సాఫ్ట్గా తడుపుకోవడానికి కొంచెం హార్డ్గా అనిపిస్తే 2-3 టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకొని తడుపుకోవచ్చండి. చాలా వరకు అయితే 6 బ్రెడ్ పీసెస్కి 3/4 కప్ పెరుగు అయితే సరిపోతుంది. చూసారు కదండి, ఇలా సాఫ్ట్గా తడుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా తడుపుకున్న తర్వాత చేతికి ఆయిల్ అప్లై చేసుకొని మనకు కావాల్సిన షేప్లో ఈ ఉద్ది వడల్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా ఈ వడల్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా కొంచెం పిండిని తీసుకొని ఒక చిన్న బాల్గా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా చిన్న బాల్గా ప్రిపేర్ చేసుకొని వీటిని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ యూజ్ చేస్తూ ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మధ్యలో హోల్ అనేది పెట్టుకోవాలి. ఈ హోల్ అనేది ఈ వడకి 2 సైడ్స్ పెట్టుకోవాలండి. ఇలా టర్న్ చేసుకొని ఇలా 2 సైడ్స్ ఈ హోల్ అనేది పెట్టుకోవాలి. చూసారు కదండి, ఎంత ఈజీగా చేసుకోవచ్చు ఈ వడ అనేది. ఇలా ప్రిపేర్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఇలానే ఈ వడల్ని ఇలా చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి. ముందుగా ఒక చిన్న బాల్గా ప్రిపేర్ చేసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని 2 సైడ్స్ హోల్ పెట్టుకోవాలండి. ఇలా హోల్ పెట్టుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలానే అన్ని వడల్ని ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందామండి. చూసారు కదండి, ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఈ వడలు అనేది. వీటిని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న వడల్ని వేసుకోవాలండి. ఆయిల్కి సరిపడా వడల్ని వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి, హై ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోకూడదు. వేసిన వెంటనే టర్న్ చేయకూడదండి. వేసిన వెంటనే టర్న్ చేస్తే ఈ వడలకు ఉన్న షేప్ అనేది విరిగిపోతుంది. అలా కాకోకుండా వేసిన ఒక 5 మినిట్స్ తర్వాత వీటిని టర్న్ చేసుకోవాలి. 2 సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ వడలు అనేది మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి, హై ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోకూడదండి. మామూలుగా బ్రెడ్తో స్వీట్ కాకోకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా వడలు ట్రై చేయండి. చాలా క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ ఉద్ది వడలు అనేది. చూసారు కదండి, ఇలా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి ఈ వడ అనేది. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక వీటిని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. వడలు పెద్దగా ఆయిల్ కూడా పీల్చదండి, తక్కువ ఆయిల్తో టేస్టీగా చేసుకోవచ్చు. ఇలానే రిమైనింగ్ వడల్ని కూడా ఇలానే డీప్ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని
టమోటా కెచప్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా వడలు రెడీ అయిపోతాయండి. ఇలానే డీప్ ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను. ఇందులోకి టమోటా కెచప్తో సర్వ్ చేసుకుంటున్నానండి. చూసారు కదండి ఎంత ఈజీగా బ్రెడ్తో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇలా వడలు చేసుకోండి. చాలా క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉంటుంది. కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.